ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అని నిర్ధారణ చేసుకోవాలి. అసలు ఈ ఫైమోసిస్ అంటే ఏంటి? ఫైమోసిస్కి, బెలనైటిస్కి, బెలనోపాస్ట్రైటిస్కి లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి డిఫరెన్స్ ఏందనేది వాళ్ళు తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధరెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపిహెచ్బి రోడ్ నెంబర్ 4, కుక్కట్పల్లి, హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉంది. సో అంగం చూసుకుంటే కనుక ఈ రకంగా ఉంటుంది. ఈ అంగం ముందలుండే భాగం ఏదైతే ఉందో దీన్ని మనం గ్లాన్స్ అంటాం. దీని మీద చర్మం ఏదైతే ఉందో ఇలా ఈ రకంగా పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, కిందన చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్మెంట్ని మనం ఫ్రెన్యులం అంటాం. ఇది చాలామందికి అటాచ్మెంట్, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి మూత్రం పోసుకునే హోల్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. దీన్నే మనము హై అటాచ్డ్ ఫ్రెన్యులం అంటాం. ఇది డిఫరెంట్ ఇష్యూ. మనం చూసుకుంటే కనుక ముందరున్న చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, వెనకాలన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ని ఫ్రెన్యులం అంటాం. ఎప్పుడైతే ఈ చర్మం ఏదైతే ఉందో, ఈ గ్లాండ్స్ అంటే ఈ హెడ్ భాగం ఏదైతే ఉందో, ఈ హెడ్ భాగం మీద నుంచి ఫ్రీగా మూవ్ అవుతుండాలి, అంటే ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, దాన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే చర్మం ఫ్రీగా మూవ్ అవుతుందో, అయితే ఫ్రీనెస్ ఇంపార్టెంట్ ఏంది ఇక్కడ అంటే, అంగం చిన్నగా ఉన్నప్పుడే కాదు, అంగస్తంభన అయినప్పుడు కూడా అంతే ఫ్రీనెస్ అనేది ఉండాలి. అంగస్తంభన అయినప్పుడు కూడా చర్మం వెనక్కి కావాలి, అప్పుడే దాన్ని నార్మల్ అంటాం. చాలామందికి చిన్నగా ఉన్నప్పుడు, అంగం చిన్నగా ఉన్నప్పుడు, ఫ్లాసిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంటుంది, కానీ అంగస్తంభన అయిన తర్వాత ఫ్రీగా మూవ్ కాదు. అట్లా ఫ్రీగా మూవ్ కాకపోతే దాన్నే మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఫైమోసిస్ లక్షణాలు ఏముంటాయంటే, కొందరికి చిన్న పిన్ పాయింట్ హోల్ లాగానే ఫామ్ అయి ఉంటుంది, కొందరికి ఈడి వరకే ఓపెన్ అవుతుంది, కొందరికి ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది, కొందరికి ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది, ఈ ఏరియాకి వచ్చే వరకు టైట్ అయిపోతుంటుంది అన్నట్టు. అంటే ఆ ఫ్రీనెస్ అనేది మూవ్ కాదు, టైట్గా మూవ్ అవుతుంది. ఇట్లా టైట్గా మూవ్ అయ్యేదాన్ని మనం ఫైమోసిస్ అని చెప్పి అంటుంటాం. ఈ ఫైమోసిస్కి, బెలనైటిస్కి లక్షణాలు ఎలా చేంజ్ ఉంటాయంటే, ఫైమోసిస్లో చర్మం యొక్క ఎలాస్టిసిటీ పోతుంది, బట్ చర్మం క్వాలిటీ బాగుంటుంది. బెలనైటిస్లో చర్మం యొక్క ఎలాస్టిసిటీ పోతుంది, చర్మం క్వాలిటీ పాడైపోతుంది. అక్కడ ముద్దు బారిపోవడము, ఒక రకమైన రెడ్డిష్ వైట్ కలర్లో స్కిన్ చేంజ్ అయిపోవడము, అందంగా థిక్గా తయారవుతుంది. బట్ నార్మల్ ఫైమోసిస్లో చర్మం నార్మల్గా ఉంటుంది, బట్ అది ఓన్లీ టైట్నెస్ ఉంటుంది. బట్ బెలనైటిస్లో టైట్నెస్తో పాటు క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి, అంతేకాకుండా చర్మం అంతా మందంగా తయారైపోతుంటుంది, లోపల నుంచి ఒక తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటకు వస్తుంటుంది, దాన్ని బెలనైటిస్ అంటారు. సో ఈ ఫైమోసిస్లో ఏంటి అంటే, చర్మం అనేది వెనక్కి పోదు, చర్మం అనేది టైట్గా మూవ్ అవుతుంటుంది, దీన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి గల ముఖ్య ఆప్షన్స్ ఏమున్నాయి, సర్జికల్ ఆప్షన్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక, ఇందులో మెడికల్ ఆప్షన్స్ ఏం లేవు. మనం మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఆ చర్మం క్వాలిటీని ఇంప్రూవ్ చేయలేము. సో ఆ చర్మాన్ని తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దీన్నే మనం సుంతి ఆపరేషన్ అంటాం, దీన్నే సర్కంసిషన్ ఆపరేషన్ అంటాం. ఈ సర్కంసిషన్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే, ఈ ముందల్లో ఎక్స్ట్రా ఉన్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మాన్ని తీసేసేస్తాం. ఈ తీసే మెథడ్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అనే ఒక మెథడ్తో సర్జరీ చేస్తున్నాం అన్నట్టు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేవి డిస్పోజబుల్ స్టేప్లర్, అంటే ఒక పేషెంట్కి వాడిన తర్వాత అది పడేస్తాం, దానివల్ల రెండో పేషెంట్కి వాడడం దాన్ని. సో దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 0% అన్నట్టు, అసలు క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవ్వవు. అంతేకాకుండా దీనిలో ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ స్కిన్లా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, అండ్ పేషెంట్ 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. అండ్ బ్లాక్ కూడా, అనస్థీషియా కూడా ఎక్కడ ఇస్తామంటే ఈ ఏరియాలో అనస్థీషియా ఇస్తాం. సో దీనివల్ల ఇమ్మీడియట్గా పేషెంట్ని 5 మినిట్స్లో సర్జరీ చేసి హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ అయ్యడం పాసిబుల్ అవుతుంది. అదే ఒకవేళ స్పైనల్ అనస్థీషియా ఇవ్వడము, లేకపోతే జనరల్ అనస్థీషియా ఇవ్వడము, మామూలుగా బయట సెంటర్స్లో చాలామంది స్పైనల్లో చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్ ఒక రోజు స్టే చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీ ఏమో 5 మినిట్స్ సర్జరీనే, కానీ అనస్థీషియా పెద్ద అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఏం చేస్తున్నామంటే, అనస్థీషియా కూడా లోకల్ అనస్థీషియా అనేది, దీన్నే మనం పెనెల్ బ్లాక్ అంటుంటాం. ఈ పెనెల్ బ్లాక్లో మనం చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్ని మనం 1/2 అవర్ టు 1 అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సర్జరీ చాలా ఈజీ, చాలా మంచిగా అయిపోతుంది, సర్జరీ అంతా బాగుంటుంది. బట్ సర్జరీ అయిన తర్వాత ఈ 10 నుంచి 15 రోజులు ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఉందో అది చాలా ఇంపార్టెంట్, అది పేషెంట్ చేతిలో ఉంటుంది. తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు స్టేప్లర్ అనేది కొట్టినాం,
ఎప్పుడైతే అంగస్తంభన అయిందంటే అవి విడిపోయే అవకాశాలు ఉంటాయి, అంగం పెద్దగా అయితే విడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేసుకోవాలి. దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి? మార్నింగ్ టైం అంటే కంట్రోల్ చేసుకోగలుగుతాం. మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కానీ ఇవి కంట్రోల్ చేసుకోవడానికి తప్పకుండా మనం లేసి అటు ఇటు తిరగడం వల్ల హార్మోన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. రెండో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్ కోర్స్, ఏదైతే కలయిక ఏదైతే ఉందో కలవడం అనేది 1 మంత్ వరకు కలవకూడదు. నో ఇంటర్ కోర్స్ ఫర్ 1 మంత్. సో ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే అక్కడ చర్మం అనేది క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి అతుక్కోవాలి. స్ట్రాంగ్ అతుక్కునే వరకు మనం 20% ఇంటర్ కోర్స్ చేయకూడదు. అండ్ మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంత శుభ్రంగా ఉంచుకుంటే, ఎంత క్లీనింగ్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎంత క్లీన్ చేసుకుంటే అంత ఫాస్ట్గా హీలింగ్ అవుతుంది, అంత ఫాస్ట్గా పిన్స్ అనేవి ఊడిపోతుంటాయి. క్లీనింగ్ కనుక బాగా చేసుకుంటే 8 to 10 డేస్లోనే రింగ్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. క్లీనింగ్కి భయపడి జస్ట్ పైనుంచి నీళ్లు పోయడము, జెట్తో కొట్టడము, దూరం నుంచి ఏమంటారు పైనుంచి ఇట్లా నీళ్ళు పోసి కడగకుండా జస్ట్ చేతితో రుద్దకుండా చేతితో కాటన్తో పెట్టి రుద్దడం, ఇట్లాంటివి చాలామంది చేస్తుంటారు. ఇట్లా ఉంటే కనుక హీలింగ్ పీరియడ్ పెరుగుతుంది. 15 రోజులు టైం పట్టచ్చు, ఒకసారి 16 రోజులు టైం పట్టచ్చు. సో మీరు ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే అంత ఫాస్ట్గా హీలింగ్ ఉంటుంది. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి ఆయింట్మెంట్స్ అవసరం లేదు, ఎటువంటి పౌడర్స్ అవసరం లేదు. సో అంత కదే డ్రైగా ఉంచుకుంటే అది హీల్ అయిపోతుంది. కొందరికి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పదగ్గది ఏంటి అంటే చాలామందికి సర్జరీ ఈజీగానే ఉంటుంది, కానీ పోస్ట్ ఆప్ ఏదైతే ఉందో కొందరికి సెన్సేషన్ అనేది, అంటే ఇన్ని రోజులు చర్మం కవర్ చేసి ఉండే కాబట్టి సెన్సేషన్ లేదు, ఇప్పుడు సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సెన్సేషన్ పోవాలి అంటే ఇమ్మీడియట్గా నిక్కర్, అంటే అండర్వేర్ కానీ నిక్కర్ కానీ వేసేసుకోవాలి. దీనివల్ల అది రెగ్యులర్గా టచ్ అవుతూ ఉండడం వల్ల, గ్లాన్స్ అనేది టచ్ అవుతూ ఉండడం వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. చాలామంది సెన్సిటివిటీతో భయపడుతూ ఉంటారు. సో సెన్సిటివిటీ అనేది 2 to 3 డేస్లో అది ఆటోమేటిక్గా సెన్సేషన్ పోతూ ఉంది అన్నట్టు. సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియదు, అంత ఈజీగా ఉంటుంది సర్జరీలో. సో ఎవరికైనా కనుక ఈ ఫైమోసిస్ లక్షణాలు ఉంటే, బెలనైటిస్ లక్షణాలు ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ అది హాస్పిటల్లో నేను అవైలబుల్గా ఉంటాను. నన్ను కన్సల్ట్ అయితే కనుక మనం కేఎస్ఆర్ స్టేప్లర్తో సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.